ఏపీలో స్టూడెంట్స్ సంబంధించి రెండు మంచి స్కీమ్స్ అయితే ఉన్నాయి. వాటిలో ఫస్ట్ వన్ వచ్చేసి విద్యాదీవెన స్కీమ్ అనమాట. ఇది ఫీజ్ రిమెంబర్స్మెంట్. అలాగే నెక్స్ట్ వచ్చేసి వసతి దీవెన. ఇది వచ్చేసి హాస్టల్ ఫీజు కట్టడానికి స్టూడెంట్ వాళ్ళ వాళ్ళ ఎక్స్పెన్సెస్ కోసం అనమాట ఇది. ఓకేనా? ఈ రెండు స్కీమ్స్ అనేది రద్దు చేస్తాము, ఈ రెండు స్కీమ్స్ క్యాన్సిల్ చేస్తాము, డైరెక్ట్గా అమౌంట్ అకౌంట్లో కాలేజ్ అకౌంట్లో వేస్తాము అని చెప్పేసి ఒక న్యూస్ అయితే వస్తుంది. దాని గురించి ఒక క్లారిటీ. ఓకే, సో వీడియోని కంప్లీట్గా చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది ఏంటి అనేది. టీడీపీకి సంబంధించి నారా లోకేష్ గారు తన పాదయాత్ర అయితే కొనసాగిస్తున్నారు. సో అందులో భాగంగా ఆయన ఈ అనౌన్స్మెంట్ చేశారనమాట. ఈ రెండు స్కీమ్స్ అనేది యూజ్లెస్, విద్యాదీవెన వసతి దీవెన స్కీమ్స్ అనేది యూజ్లెస్ స్కీమ్స్. ఇవన్నీ మేము క్యాన్సిల్ చేసేసి డైరెక్ట్గా ఏదైతే ఆ ఫీజు ఉంటుందో ఆ ఫీజు కాలేజ్ అకౌంట్లో వేస్తాము అని చెప్పేసి అనౌన్స్మెంట్ అయితే ఇచ్చారు, రీసెంట్గా అనౌన్స్మెంట్ అయితే ఇచ్చారు. సో ఈ అనౌన్స్మెంట్ కింద అంటే యాజ్ అ స్టూడెంట్గా లేకపోతే యాజ్ అ పేరెంట్గా మీ అభిప్రాయం ఏంటి అనేది కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. సో క్యాన్సిల్ చేసి డైరెక్ట్గా కాలేజ్ అకౌంట్లో వేస్తే మంచిదా, లేకపోతే ఇప్పుడున్న ప్రాసెస్ అనేది యాజ్ ఇట్ ఈస్గా అలాగే కొనసాగిస్తే మంచిదా అనేది మీ ఒపీనియన్ అనేది షేర్ చేసుకోండి. సో అనేది టీడీపీకి సంబంధించి నారా లోకేష్ గారు అయితే ఈ మాట చెప్పారు. విద్యా దీవెన, వసతి దీవెన ఈ రెండు స్కీమ్స్ అనేది క్యాన్సిల్ చేస్తామని చెప్పేసి. సో అది ఓకేనా, అంటే వాళ్ళ గవర్నమెంట్ వచ్చిన తర్వాత, ఇప్పుడు కాదు వాళ్ళ గవర్నమెంట్ వచ్చిన తర్వాత చూడాలి మరి. థ్యాంక్ యూ.